ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నేతలను నిర్బంధించే ప్రయత్నం చేస్తోందా రాజమండ్రిలో ఉన్నటువంటి భువనేశ్వరి గారిని కలిసి సంఘీభావం తెలపాలనుకుంటున్నటువంటి టీడీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ఆర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సిఎస్ఆర్ గారు హాయ్ అండి హలో సిఎస్ఆర్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నేతలను నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే రాజమండ్రిలో ఉన్నటువంటి భువనేశ్వర్ గారిని కలిసి ఆ పార్టీ నేతల సంఘీభావం తెలపాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు ఈ అంశం గురించి మీది మీ మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు ఈ వార్తలో నిజమే ఉంది దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది ప్రజా దానికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరు రాజమండ్రి సెంట్రల్ జైలు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది నోటీస్ ఇది దీంట్లో చాలా క్లియర్గా ఇచ్చున్నారు ఏమి ఇచ్చున్నారంటే ఇక్కడ నేను చదువుతాను నోటీసు పోలీస్ నోటీసు ఏం ఇచ్చారు ఘంటసాల పిఎస్ అంటే దాని పరిధిలో వస్తుంది రాజమండ్రి సంబంధించి పోలీస్ నోటీస్ ఏమి ఇచ్చారంటే పదిహేడు పది రెండు వేల ఇరవై మూడు నుంచి పద్ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడవ తేదీ వరకు జరుగు రాజమండ్రి నందు జరగబో చెలో సాలిడిటీ టు నారా భువనేశ్వరి ఎట్ సెంట్రల్ ప్రిజన్ కార్యక్రమానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు కావున మీరు టీడీపీ పార్టీ కార్యకర్త అయినందున పదిహేడు పది రెండు వేల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది పది ఇరవై మూడు పది రెండు వేల ఇరవై మూడు తేదీ వరకు జరుగు రాజమండ్రి నందు జరగబో చెలో సాలిడేటరీ నారా భువనేశ్వరి ఎట్ సెంట్రల్ జిజెన్ జరగబో చలో రాజమండ్రి కార్యక్రమంకు వెళ్ళడానికి వీలు లేదు ఓకే అందుకు విరుద్ధంగా మీరు కనుక ప్రవర్తించిన వారిపైన పోలీసు వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని తెలియజేయడం జరిగింది సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ ఘంటసాల ఇది ఇష్యూ అయింది దీని మీద భువనేశ్వరి కూడా రియాక్ట్ అయ్యారు ఇది జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య అని చెప్పి ఎందుకంటే అసలు ఈ కార్యక్రమం ఏంటంటే ఆవిడ యాక్చువల్గా గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు రిమాండ్లోకి పంపించినప్పటి నుంచి ఆవిడ రాజమండ్రి దగ్గరలో ఉంటున్నారు ఆవిడ అలాగే బ్రాహ్మణి ఇద్దరు ఉంటున్నారు అక్కడే ఇద్దరు ఉంటూ వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరమైతే వెంటనే వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు పైగా అక్కడి నుంచి ఫుడ్ కూడా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి భువనేశ్వరి ఫుడ్ని కూడా చాలా జాగ్రత్తగా ఆయన ఆరోగ్యానికి తగిన విధంగా ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటారు ఫుడ్ విషయంలో చాలా క్రమశిక్షణ ఉంటుంది చంద్రబాబు నాయుడికి దైనందిన కార్యక్రమాల్లో కూడా చాలా క్రమశిక్షణ ఉంటుంది ఆ క్రమశిక్షణ భువనేశ్వర్ నుంచి వచ్చింది భువనేశ్వరే అలవాటు చేశారు చంద్రబాబు నాయుడికి సో ఆ క్రమశిక్షణ ఎన్ని ఉన్న క్రమంలో ఆమె రాజమండ్రిలోనే ఉంటే ఆయన్ని రాజమండ్రిలోనూ ఉంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడికి సంబంధించిన అన్ని పర్యవేక్షణ చేస్తూ అక్కడ ఉన్నారు దాదాపు నెల రోజుల పైనుంచి సో ఆ క్రమంలో అనేక మంది భువనేశ్వర్ని కలుస్తూ ఉన్నారు కార్యకర్తలు కలుస్తూ ఉన్నారు కార్యకర్తలు కలిసి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఆమె ధైర్యం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లని కూడా ధైర్యం చెప్తూ తామున్నాము ఎలాంటి భయపడద్దు చంద్రబాబు నాయుడు గారిని బయటకు వస్తారు కడిగిన ముత్యంలాగా నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి జైలుకు పంపించారు రాబోయేటువంటి రోజుల్లో ఆయన బయటకు వస్తారు ఈలోపు మీరు నాకు సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు మీకు నేను కూడా సపోర్ట్గా ఉంటాను మొత్తం తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యామిలీ కార్యకర్తలందరూ నా పిల్లలు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది సో అట్టా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినటువంటి క్రమం సహజంగా ఏంటంటే ఇంట్లో ఇలాంటి సరి సంఘటన జరిగినప్పుడు జైలుకు ఎవరైనా వెళ్ళినప్పుడు నిరాధారమైన ఆరోపణలతో పైగా రాజకీయ పరమైన కక్షలో భాగంగా ఇదంతా జరిగిందని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ అదే భావిస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో సంఘీభావం తెలపడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది గతంలో కూడా ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం అనేక మంది తెలియజేశారు ఆయన వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంఘీభావం తెలుపుతూ అనేక మంది రోడ్లు ర్యాలీలు చేశారు నిర్శనం వ్యక్తం చేశారు ఇవన్నీ కూడా చేశారు సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు భువనేశ్వరి ప్రత్యేకించి ఆమె సంఘీభావం తెలిసే కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి తరలికొస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రికి సో దాన్ని చూసినటువంటి ఏపీ ప్రభుత్వం దాని మీద ఆంక్షలు పెట్టేసింది ఆంక్షలను పెట్టి మీరు సో అండ్ సో డేట్ పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు సంఘీభావం తెలపడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు భోనేసని కలవడానికి చంద్రబాబు నాయుడిని కలవడానికి కూడా మరి చంద్రబాబు నాయుడు కలవడానికి లిమిటేషన్స్ ఉండి ఆవిడ ఉండేటువంటి జైలు నిబంధనలు ఉంటాయి కాబట్టి అందరూ కలవలేరు కొంతమందికి మాత్రమే ములాఖాత్ అవకాశం వస్తుంది అప్పుడు బోనేశ్ని కలుస్తారు సహజంగా సతీమణి కాబట్టి ఆవిడని కలిసి సంఘీభావం తెలియజేసి పార్టీ క్యాడరు మాట్లాడితే కొంత వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇంక కూడా వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది ఉన్నారని చెప్పి ఆమెకు కూడా ధైర్యం వస్తుంది ఇలాంటి సమయంలో కొంత ఆత్మస్థైర్యం కలిగేటువంటి అవకాశం ఉంది సో అందుకని ఆ కార్యక్రమాన్ని పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు పెట్టుకున్నారు సంఘీభావం తెలిపేటువంటి కార్యక్రమాన్ని సో రాష్ట్ర నలుమూల నుంచి రాజమండ్రి వస్తుంటే అదొక పెద్ద కార్యక్రమం కింద విజయవంతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు నోటీస్ జారీ చేశారు మీరు ఎవరు వచ్చినా కానీ మీరు శిక్షార్హులు మీ మీద కేసులు పెడతాము అని చెప్పి భయపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో సాధారణంగా ఈ ఈ ఎపిసోడ్ కనుక చూస్తే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినటువంటి ఎపిసోడ్ కనుక చూస్తే సంఘీభావం తెలియడా తెలియజేయడానికి అనుమతిని ఇవ్వట్లేదు క్యాండిల్ ర్యాలీ చేయడానికి ఇవ్వట్లేదు ఎక్కడన్నా వచ్చి నిరసన వ్యక్తం చేయడం కన్నా లేదంటే నిరాహార దీక్షలు చేయడానికి కూడా అనుమతి ఇవ్వడం ఇవ్వటం పరిస్థితి రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంకీర్ల కార్యక్రమానికి కూడా కొన్ని చోట్ల ఆంక్షలు పెట్టడం జరిగింది అంతకుముందు కూడా క్యాండిల్ రైలుకి ఆంక్షలు పెట్టడం జరిగింది ఎవరైనా వస్తే బయటకు వస్తే కేసులు పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు పోలీసులు చెప్తున్నారంటే డైరెక్షన్ డీజీపీ నుంచి వస్తుంది డీజీపీకి ఎవరు చెప్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తారు సిఎస్ఆర్ గారు అసలు ఈ నిర్బంధించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడిని నిర్బంధించారా లేదా జైలుకి చట్ట ప్రకారం తన పని తాను చట్టం తన పని చేసుకోపోయిందా అనేటువంటి ప్రశ్నే వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం భావిస్తున్నారు నిర్బంధించారు చంద్రబాబు నాయుడిని చట్టం పని తన పని తాను పోకుండా ప్రభుత్వం చేసింది ప్రభుత్వం తప్పుదవ పట్టించింది న్యాయస్థానాలని ఆయన నిర్బంధించారు పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్తోంది అక్కడ ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ దగ్గర నుంచి అంత కుట్రబడినారు అనేది తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతుంది పైకి చెప్పకపోయినప్పుడు కూడా అఫీషియల్గా పైకి నరేంద్ర మోడీ పాత్ర ఉంది బీజేపీ పాత్ర ఉందని చెప్పి చెప్పట్లేదు ఎప్పటికి కూడా దానికి సంబంధించిన ఆధారాలు లేవని చెప్పి కూడా లోకేష్ చెప్తున్నాడు అయినప్పటికీ ఇది మొత్తం కూడా పెద్ద కుట్ర చేశారు అటు మోడీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అందరూ కలిసి కుట్ర చేసి చంద్రబాబు నాయుడుని జైల్లో నిర్బంధించారు దానికి కారణం ఏంటంటే రాజకీయంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలనేటువంటి ఆలోచన ఆలోచనతోటి ఇలాంటివన్నీ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రిని ఒక పావుగా ఉపయోగించుకున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి పగ కక్ష ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజంలో ఉంటాయి కాబట్టి పులివెందుల నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నైజం అదే కాబట్టి ఈ విధమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బలంగా నమ్ముతుంది అదే చెప్తుంది మీడియాకు కూడా ఇప్పుడు ఆయన్ని జైల్లో పంపించిన తర్వాత సానుభూతి పెరిగింది అనేది సర్వత్రా వినిపిస్తుంది సర్వేలు కూడా సారాంశం కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందినటువంటి సర్వే రిపోర్ట్లు కూడా అవే అని చెప్పి ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళని సంఘీభావం తెలియడానికి రాకుండా అడ్డుకోకుండా ఉంటే అందరు సంఘీభావం తెలిపితే అప్పుడు ఇంకా మరింత సానుభూతి పెరిగేటువంటి అవకాశం ఉంది అందుకని చెప్పి నిర్బంధం అనేటువంటి దాన్ని పెడుతున్నారు పైగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేశారు అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి నిర్బంధం ఇప్పుడు ఒక తాజాగా ఒక న్యూస్ కూడా వస్తుంది మరి అది ఎంతవరకు అఫీషియల్గా తెలియదు కానీ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది విజయవాడలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారని ఎందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముందుగా పెట్టారని అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ ఇది పెట్టారు దసరా తర్వాత అప్పటి దాకా కూడా పెట్టారు ఎందుకు పెట్టారు యాభై రోజులు ఫిఫ్టీ డేస్ పెట్టారట ఫిఫ్టీ డేస్ ఎందుకు పెట్టారంటే దసరా ఉత్సవాల సందర్భంగా మనం కాలుస్తారు కదా బొమ్మని తగలబెడతారు కదా కాల్చి కాలుస్తారు వదా చి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని బొమ్మను తయారు చేసి కాల్చాలి అనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు దానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది అందుకే ముందుగానే ఒక యాభై రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేస్తే ఏ ఇద్దరు కలవకుండా ఏ ముగ్గురు మాట్లాడుకోకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు విజయవాడలో అనేది వినిపిస్తుంది అది ఇంకా అఫీషియల్గా నిజం కాదా తెలియదు కానీ బట్ మీకు వాట్సప్స్ గ్రూప్స్లో తిరుగుతుంది అది సో ఇలా నిర్బ ఎక్కడికక్కడ నిర్బంధం చేసి కార్యకర్తలు రాకుండా చేస్తే కనుక చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినా కానీ పెద్ద స్పందన లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది భావించడాన్ని కాదనిలేము మనం ఎవరైనా భావిస్తే అది దాన్ని మనం కాదనిలేము ఎందుకంటే సహజంగా సానుభూతి పెరుగుతుంది జైల్లోకి పోయినప్పుడు ఆ సానుభూతి లేదు అనేటువంటి ఒక క్రియేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది అందుకని జరిగిన నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం ఇదంతా రాజకీయపరమైనటువంటి గేమ్ ఈ గేమ్లో జరిగినట్ట నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నిర్బంధాలను పెడుతుంది సో ఆ నిర్బంధాల నుంచి సంఖ్య నిర్బంధాల నుంచి బయటపడి ఒకవేళ సంఘీభావానికి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడు మళ్ళీ కొంచెం ఘర్షణ వాతావరణం పోలీసులకి కార్యకర్తలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది అలాంటివి కూడా చూ చూస్తాం మనం రాబోయేటువంటి రోజుల్లో అయితే ఒకటేంటంటే ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం కన్నా కూడా సంఘీభావం తెలియజే తెలియజేయడానికి అవకాశం కల్పిస్తే కొంత ప్రజల నుంచి కొంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాజిటివ్ ఆలోచన వస్తుంది కానీ ఇలాంటి నిర్బంధాలు పెట్టినందువల్ల ఇప్పుడున్నటువంటి సానుభూతి ఇంకొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఉంది సో మరి చందన్ జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారు మరి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో తెలియదు బట్ ఈ విధంగా సంఘీభావం తెలియడానికి తెలియజేయడానికి కూడా దాని మీద కూడా నిర్బంధం పెడుతున్నారంటే ఇది హర్షించదగ్గ పరిణామం అయితే కాదు